ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టాలని నిన్న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా సంతకం పెట్టాడు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ రావాలి, అలాగే పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించి మెగా డిఎస్సీ వదిలాడు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం ఎందుకు, భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టడం ఎందుకు, ఇసుక రేట్లు అంతంత ఎందుకు, ఇవన్నీ ఆలోచించి ఓటేశారంటారన్నా? అప్పుడంటే నన్ను ఒకసారి చూడండి చెప్పాడు, జనాభా రెచ్చిపోయి వేస్తారు, అది ఇప్పుడు చెల్లిపోయింది కదా. మరి మరి అంతే అర్థమైపోయా మరి ఈ బాధ, మళ్ళీ అందుకే వాడిచ్చేసారండి, లేదా బాగానే ఉండి మళ్ళీ గెలిపించేవాళ్ళుగా. ఇసుక రేటు ఇప్పుడు తగ్గించి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫ్రీగానే ఉంది, గతంలో అప్పుడు ఉన్నప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తే మీ భవన నిర్మాణ కార్మికులందరికీ చేతుండ పని ఉంటుంది అనుకుంటున్నారు? అనుకుంటాం, ఉండదు అనుకుంటున్నాం. మరి మరి ఫస్ట్సారి దాటిని కానించి ఉంటే మరి మరి ఇంకా మొదలవలేదు కదా, ఇంకా పనులు ఇంకా 2 ఏళ్ళు పోతే కానీ పనులు తాగుతాయి. మరి అన్నా క్యాంటీన్లు అయితే మొదలు పెట్టండి అని చెప్పి సంతకం పెట్టాడు అన్న ఆయన. 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు మీకు ఉపయోగం ఉన్నాయి. మరి 5 రూపాయలు అయిపోతుంది, మరి ఉపయోగమే కది, భోజనం అనేది ఎవడైనా మాది మంచిది చేసేది, అది మాకు లేబర్కి మంచిదే. అన్నా క్యాంటీన్లో మీరు ఫోన్ చేశారా? ఫోన్ చేసాం. ఏం పెట్టేవారన్న అక్కడ? అక్కడ సాంబార్ ఇడ్లీ 4 ఇడ్లీ 5 రూపాయలు, 2 పూరి ఇట్టేవాళ్ళు 5 రూపాయలు, 2 గారెలు ఇట్టేవాళ్ళు 5 రూపాయలు, భోజనం 5 రూపాయలు, 5 చాలలేదు అనుకో, ఇంకో 5 రూపాయలు ఇంకో ప్లేట్ పోదు. సాంబార్ ఇడ్లీ అంటే అన్న సాంబార్ ఈ రోజున కందిపప్పు రేటు ఎంత ఉందో మీకు తెలుసు, బయట 160-180 రూపాయలు ప్రీమియం అంటే 180 రూపాయలు. సో ఆయన రేట్లు పెరిగినా కూడా 5 రూపాయలకే పెట్టండి అని చెప్పాడు ఆయన. ఎవరు ఆయన? ఆయన ఆయన అప్పుడు ప్రేమతో చెప్పినట్టు ఇప్పుడు ప్రేమతో చెప్పాడు అంతే. పేదలు చూసేవారు కాబట్టి ఆయన చెప్పాడండి. అది కూలోడి, ఆ కూలోడి కడుపు ఆయన చూశాడు, ఆకలి కడుపు చూశాడు ఆయన. అన్ని ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయని ఆయన. అప్పుడు ఆయన ప్రతి విషయాన్ని లాక్కొచ్చాడు కాబట్టి, ప్రతి కూలోడి విషయం ఎలా ఉంటుంది, ఎవరిది ఎలా ఉంటుంది, ఉన్నవాడిది ఎలా ఉంటుంది అనేవాళ్ళది ఆయన తెలుసు. ఈ కూలోడి కడుపు అనేది ఆయన తెలుసు. అందుకనే కూలివాడు కష్టపడి సరే సాయంత్రానికి గొళ్ళు నొప్పులని ఏదో మందు తాగుతాడు. ఇప్పుడు మళ్ళీ పాత బ్రాండ్లే తీసుకురండి, పాత రేట్లు పెడతారు లేదు కానీ పాత బ్రాండ్లు అన్నీ కూడా మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది. అంటే గతంలో ఏం తాగుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాండ్లు వస్తే మీ అభిప్రాయం ఏంటంటే? ఆ బ్రాండ్లు వస్తే అవి మంచి ముందులే, ఈ ఇళ్ళు లాగా జగన్ లాగా గోల్డెన్ ఏదో భూమి తాగి ఎంతమంది చనిపోయారన్నా? అవి ముందు తాగలేక ఏదో శానిటరీ డబ్బా తీసుకుని అది తాగి చాలా మంది చనిపోయారు, డబ్బులు లేక ఇల్లాక తాగి చనిపోయిన వాళ్ళు అలా. అందుకనే మంచి ముందు అది చంద్రబాబు నాయుడు ఉందనేది మంచి ముందే. మాకేంటంటే అంతకుముందు 300 అండి మా కూలీ, 100 రూపాయలు పోయినా 200 ఇంటికి వెళ్ళేవి, ఈరోజు 700 కూలీ ఉన్నా 100 రూపాయలు ఇంటికి వెళ్ళట్లేదు. సో ఈ 100 రూపాయలు సరే సంపాదించుకున్నా బయట 100 రూపాయలు లేకుండా భోజనం ఎక్కడైనా ఉందా? లేదండి, ఎక్కడ వెళ్ళే 90, 120 అలాగే ఉంది. కానీ ఒక్క భోజనం చేస్తేనే 120 రూపాయలు అయిపోతుంది, మధ్యాహ్నం సాయంత్రం ఉదయం టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు అయిపోతుంది. కరెంటు బిల్లు చాలా పెరిగిపోతున్నాయి, కరెంటు బిల్లు కొంతమంది ఇంటికి వెళ్ళలేక భయం వేసి కొంతమంది ఇక్కడే పడుకుని పోతారు, ఇళ్ళలో ఉండలేక. ఒక 12 వేలు ఏ చిన్న ఇంట్లో 15 వందలు అంటండి, ఒక లైట్ ఒక ఫ్యాన్ నెల వచ్చేది 1500, అంతకుముందు 150, 200 వచ్చేది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం మంచిదేనంటే? మాకైతే మంచిదేనండి, మాకైతే మంచిదేనండి, బాగా మంచిది అది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు సగం అమ్మేసాడు. ఇంకో ఛాన్స్ ఇచ్చామనుకోండి మా ఇల్లు మమ్మల్ని కూడా అమ్మేసాడు, అమెరికా అమ్మేస్తాడు. అంతేనండి, ఆ 11 సీట్ల వాళ్ళు కూడా దాంట్లో జంప్ అయిపోతారు కానీ దాంట్లో మాత్రం ఉండరు. అసలు ఏం మోసం, పోయినసారి జరిగింది. పోయినసారి అంటే మనం ఓటేసిన క్లారిటీ లేదు, ఈసారి ఓటేస్తే క్లారిటీగా మన స్లిప్, మనం దేనికేసా ఉన్నది స్లిప్ వచ్చింది. పోయినసారి ఓటేస్తే బటన్ నొక్కగానే ఒక గ్రీన్ బటన్ వెలిగేది, ఇంకంతే. మేము ఎవరికేసామా వచ్చేసాం, ఓటేసాం ఎవరికేసాం మాకే తెలియదు. ఈసారి వేసిన ఓటు పక్కాగా దేనికైతే పడ్డా వేసిన ఓటు. ఎందుకంటే ఈ భవన నిర్మాణ కార్మికుల కష్టాలను ఎందుకు పడదు మేము పలానా దానికేసామని? జగన్మోహన్ రెడ్డి గారు ఈ భవన నిర్మాణ కార్మికుల కష్టాలు ఎందుకు పట్టించుకోలేకపోయాడు? 5 రూపాయలు అన్నా క్యాండిల్ తీసేసి ఇసుక పెంచేసి ఎలా అన్నా మరి బతికేది ఎట్లా? బతికేది ఎట్లా అట్లా? అందువల్ల కదా ఆయనకి వద్దనుకున్నాం, ఆయనకి ఏ గుడ్డి తెలియదు కాబట్టి వద్దనుకున్నాం. అది అప్పుడు నమ్మలేదు, పోయినసారే మరి జరిగింది మోసం. అప్పుడు పోయినసారి మోసం జరిగింది, ఈసారి అయితే జరగలేదు. ఈసారి పెద్ద ఓడి వేసిన ఓటు కల్లారు చూసి వచ్చాడు, ఎవడు ఓటు వేసినా సరే నేను వేసిన రా పలం దానికని
క్లారిటీగా చూసుకుని వచ్చాడు. ఇప్పుడు చూస్తున్నారన్న అంటే అమరావతిలో పనులు మొదలైనవి, అమరావతిలో పనులు స్టార్ట్ అయిపోయినాయి, అన్ని చోట్ల కూడా నిర్మాణ కార్మికులకు సంబంధించి నిర్మాణాలు మొదలు పెట్టేశారు, ఈ ఇసుక కూడా తగ్గిపోయే పరిస్థితి, మీ ఇప్పుడు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నారా? వచ్చినాయి, మంచి రోజులు వచ్చినట్లకే ఇంకా వచ్చేసినాయి. ఈ రోడ్లన్నీ వేసింది ఎవరో? ఆయన ఏం చేశాడు పథకంలోకి వచ్చి? చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్లన్నీ వేసింది ఆయనే. ఆయన ఒక మంచి పని చేశాడని చెప్పమాను. ఏం చేశాడు? మొత్తం మీద గవర్నమెంట్ మారింది మళ్ళీ అంటే గతంలో ఏదో ఆ వాహనమిత్రాన్ని వేసినా లేకపోతే ఇంకోటి వేసినా అన్ని ఖర్చులు విరిగిపోయి మన డబ్బులు మనకే వేస్తున్నారు అనే ఒక అభిప్రాయానికి జనాలు వచ్చేసారనుకుంటున్నారా? లేకపోతే ఇక ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మంచి రోజులు వస్తాయి అనుకోవచ్చు అంటారా? మంచి రోజు వచ్చేసినాయి అండి. వచ్చేసినాయి. నిత్యావసర వస్తువులు కేజీ బియ్యం 40 రూపాయలు తీసుకునే వాళ్ళం ఒకప్పుడు మేము. ఇప్పుడు 60 నుంచి 70 రూపాయలు దాకా ఉంది కేజీ బియ్యం వచ్చి. నూనె ప్యాకెట్ కావాలంటే 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు ఉండేది, 150 రూపాయలు దాకా ఉంది. ఇప్పుడు ఏమి కొనుక్కోవాలన్నా సరే అన్ని నిత్యావసర వస్తువులు మొత్తం పెరిగిపోయినాయి. అదే 10,000 ఎత్తనంటే 10,000 రూపాయలకి 20,000 తీసుకుంటున్నాడు. మీలాంటి ఆటో డ్రైవర్లు కానీ అన్న లేకపోతే ఇట్లాంటి పేదవాళ్ళకి కానీ అన్నా క్యాంటీన్లు ఉపయోగపడేయి. అసలు అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల జగన్ గారికి ఏంటి లాభం ఏంటంటే? ఆయనకి నష్టం జరిగింది కన్నా. నష్టం జరిగింది ఇక్కడ 5 రూపాయలు అన్నం పెట్టేవాళ్ళు, 5 రూపాయలు అన్నం పెట్టేవాళ్ళు, 5 రూపాయలు టిఫిన్ పెట్టేవాళ్ళు. హోటల్లో భోజనం చేయాలంటే 150 రూపాయలు 120 రూపాయలు ఉంది. సామాన్య మామూలు తినగలరా? తినలేడు. ఇప్పుడు కనీసం 1 రూపాయి చేతులు ఆడాలంటే పని కావాలి. ఓ పని పని ఏమన్నా దొరికితే 500 రూపాయలు దొరుకుతాయి. అది కూడా తీసుకెళ్లి ముందుకు తగలేసారు. అసలు రాజధాని అంటే పని వచ్చేది రాజధాని అనేది రాజధాని అంటే ఆ పని ఈ పని దొరుకుద్ది. కష్టపడితే 500 వస్తాయి. 500 వస్తే 1 రూపాయలు మందు అయినా ఇంట్లో ఇచ్చేవాడు. 500 సంపాదించేస్తే మందుకి మూలన పెడుతున్నారు కన్నా. వచ్చినాయి అనుకుంటామే, వచ్చినట్టే 5 సంవత్సరాలు తిరగలేదు, మళ్ళీ 5 సంవత్సరాలు తిరగలేదు. ఇంకా ఇప్పుడు మందులు కూడా ఏదైతే అందరికి ఎవరికైనా అలవాటు ఉంటుంది ఆ మందు కూడా పాత బ్రాండ్లు కంపెనీ బ్రాండ్లే తీసుకొచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ కంపెనీ బ్రాండ్లు రావాలని కూడా చెప్పారంట. ఇక ఇప్పటి నుంచి అయినా అంటే మందు బాబులు కూడా కొంచెం ఆలోచన లేకుండా అంటే ఏం తాగుతున్నామో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు, అనారోగ్య పాలైపోతున్నామని ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అలా మందు బాబులు అంటే 95% తాగేవాళ్ళు అన్నయ్య, 95% తాగేవాళ్ళే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంసీ బ్యాన్ 90 రూపాయలు 100 రూపాయలు ఉండేది, మంచి బ్రాండ్ అది. 1 క్వార్టర్ తాగితే హ్యాపీ ఇంటికి పనుకునే వాళ్ళం. ఇప్పుడు 1 క్వార్టర్ తాగాలంటే 200 అవేది వన్ షాప్లో. ఏ ఉంచో పో ఇష్టం వచ్చి తీసుకోలేదు లేదు. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ వెళ్ళామనుకో ఆ బ్రాండ్ ఉండదు. అలాగా మమ్మల్ని మిస్ పెట్టేసాడు. 100 రూపాయలు ఎక్స్ట్రా, 150 రూపాయలు 1 క్వార్టర్ తాగాలంటే బార్కి వెళ్తే 250 రూపాయలు. అందుకే ఓడిపోయాడు. మరి నేను డబ్బులు నొక్కాను, బటన్ నొక్కాను, వాళ్ళ అభిమానం ఏమైపోయిందో అంటున్నాడు జగన్. మరి బటన్ నొక్కో డబ్బులు నొక్కో అన్ని బాగానే ఉన్నాయి. మరి మగారు తీసుకునేది ఎంత? నువ్వు డబ్బులు నొక్కావు, బటన్ నొక్కావు, 10,000 వేస్తున్నావు ఆటో ఓనర్కి 10,000 వేసావు. అది ఓనర్కి కరెక్ట్గా వేయలే, నువ్వు ఆటో ఓనర్కి కరెక్ట్గా వేయలే. కారు ఉంటే ఇవ్వడు, కరెంట్ బిల్ ఎక్కువ వేయడు, ఏసీ ఉంటే వేయడు, ఇవన్నీ నువ్వు చేసిన తప్పులే. ఇసుకో తప్పు చేసాడు ఆయన, మందు ఒకటి తప్పు చేశాడు ఆయన, చంద్రబాబు జైలు పంపించడం తప్పు చేశాడు ఆయన, సచివాలయం కోసం తప్పు చేశాడు ఆయన. తప్పులు ఉన్నాయి. ఇన్ని లోపాలు ఉంటాయి కానీ నువ్వు మంచి చేసావని తెలిసే వేసా. ఇప్పుడు నేను కూడా జనకి నాకు అభిమానమే, చంద్రబాబు నాయుడుకి ఓటేసా. రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. అంతేకన్నా రాజధాని ఉంటేనే కన్నా ఉద్యోగాలు వచ్చాయి. రాజధాని లేకుండా 3 ముక్కలు రాజధాని అంటే ఏంటన్నా? వైజాగ్ విజయవాడ కర్నూలు. అసలు ఎక్కడ ఉందా మనకి 3 రాజధానులు? ఎక్కడ ఉన్నాయా మనకి? ఎక్కడా లేవు, ఏ స్టేట్లో లేదు 3 రాజధానులు. జనాలు ఊజీ పెడితే నీకు 11 సీట్లు వచ్చినాయి.